ఈ రోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము దేహబలం కన్నా బుద్ధిబలం ఎంత గొప్పది అని. ఒకసారి అడవికి రాజైన సింహానికి వేటాడడం బద్ధకంగా అనిపించింది. అది వేటాడకుండా ఆహారం సంపాదించటం ఎలా అని బాగా ఆలోచించి అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి, నేను చెప్పేది వినండి, మీ అంతటికి మీరే, మీరందరూ రోజుకొకరు చొప్పున నాకు ఆహారంగా రావాలి. అడవిలోని జంతువులన్నీ సింహం యొక్క ఆదేశాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. ఈరోజు కుందేలు వంతు, ఈరోజే నా చివరి రోజా అని అనుకుంటూ ఆ కుందేలు చాలా బాధపడింది. అది అలా బాధపడుతూనే సింహం దగ్గరకు బయలుదేరింది. అలా వెళ్తుండగా దారిలో ఒక పాడుబడిన బావి చాలా లోతుగా కనిపించింది. తనకో ఉపాయం తట్టింది. ఈరోజు ఇంకా తనకి ఆహారం అవ్వడానికి ఏ జంతువు రాలేదని చాలా కోపంగా ఉంది సింహం. కొంచెం సేపటికి కుందేలు భయపడుతూ ఆయాసపడుతూ వచ్చింది. సింహం కోపంతో, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? కుందేలు వినయంగా ఇలా జవాబు చెప్పసాగింది. మహారాజా, దారిలో ఇంకొక సింహం నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. దాని నుండి నా ప్రాణాలను కాపాడుకుని మీ దగ్గరకు రావడానికి ఇంత సమయం పట్టింది. ఆ మాటలు విని సింహం కోపం తగ్గింది. కానీ ఇంకొక సింహం అనేసరికి దానికి కోపం మళ్ళీ రెట్టింపు అయింది. ఏమిటి, ఇంకో సింహమా? అదెక్కడుంటుందో తెలుసా నీకు? అప్పుడా కుందేలు, ఆ మహారాజా, నాతో రండి, చూపిస్తాను. కుందేలు సింహాన్ని ఆ పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ సింహం ఇందులోనే ఉంటుంది మహారాజా. సింహం ఆ బావిలోకి తొంగి చూసింది. తన నీడను చూసి ఇంకొక సింహం అనుకుంది. గట్టిగా గాండ్రించింది. ఈ అడవికి రాజుని నేను ఒక్కడినే, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. నీ అంత చూస్తా వస్తున్నారా? అలా అనుకుని ఆ సింహం బావిలోకి దూకి చచ్చిపోయింది. ఈ కథలో నీతేమిటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది. ఈరోజు కథలో శాంతిగా ఉండి బుద్ధిని ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం. బాబా మోషాయ్ బెంగాల్లో సుప్రసిద్ధ జ్యోతిష్యులు. అతను బెంగాల్లోని భవానీపూర్ సామ్రాజ్యానికి అవతల ఒక గుహలో నివసిస్తూ ఉండేవారు. నువ్వు కోట్లు గడిస్తావు నాయనా. అతను భవిష్యవాణి గురించి బాగా తెలిసినవాడు. బాబా గారు గొప్ప జ్యోతిష్యులు. భవానీపూర్ మహారాణికి ఈ బాబా గురించి తెలిసి తన ఆస్థానానికి రావలసిందిగా ఆహ్వానం పంపింది. బాబా రాజభవనానికి రాగానే జై శ్రీమన్నారాయణ అతనికి ఘనంగా స్వాగతం పలికి కూర్చోబెట్టింది. మంచి భోజనం కూడా పెట్టించింది. మహారాణి బాబా ద్వారా తన భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంది. ఓ బాబా, నా భవిష్యత్తు గురించి చెప్పండి. బాబా రాణి యొక్క జాతకాన్ని శ్రద్ధగా చూసి మహారాణి గారికి, నీ రాజ్యానికి ఎటువంటి ఆటంకాలు రావు, నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మహారాణి ఆ మాటలు విని చాలా సంతోషపడింది. బాబాకి బంగారం వెండి బహుమానాలు ఇచ్చింది. కానీ మహారాణి, నీ జాతకంలో అకాల మరణం ఉంది తల్లి. బాబా రాణికి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. ఆఖరికి ఆమెలో కోపం పెరిగి ఒక్కసారిగా బాబా మీద అరిచింది. ఆపండి బాబా, నా మరణం గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? భటులారా, ఈ పాపాత్ముని పట్టుకెళ్ళండి. వీణ్ణి తీసుకెళ్లి చీకటి గదిలో బంధించండి. నరకం అంటే ఏంటో చూపించండి. ఇదే నా ఆజ్ఞ. బాబా శాంతిగా సమాధానమిచ్చారు. వద్దొద్దు మహారాణి, అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోవద్దు. నేను వేసిన లెక్కల ప్రకారం నా చావు మీ చావు కంటే ఒక గంట ముందు సంభవిస్తుంది. దాని అర్థం నేను చనిపోయిన గంటకి మీరు కూడా చనిపోతారు. అవునా బాబా? అయ్యో క్షమించండి, తప్పు చేశాను, నా తప్పును మన్నించండి. ఆమె బాబా మోషాయికి చాలా బహుమానాలు ఇచ్చి పంపింది. ఈ కథలో నీతి ఏంటంటే బుద్ధిబలం దేహబలం కన్నా గొప్పది అని. ఈరోజు కథలో మనం తెలుసుకోబోతున్నాము ఒకవేళ కష్టపడకపోతే వచ్చే దుష్పరిణామాలేమిటి అని. పూర్వం ఒక అడవిలో ఒక కుందేలు ఒక కాకి
చాలా స్నేహంగా ఉండేవి. కానీ ఆ రెండింటికి జీవితాలు విభిన్నంగా ఉండేవి. కుందేలు తన మొత్తం సమయాన్ని తన ఆహారం వెతకడం కోసమే వెచ్చించేది. కాసేపు కులాసాగా కూర్చోవడానికి కూడా దాని దగ్గర సమయం ఉండేది కాదు. కానీ కాకి రోజంతా హాయిగా కూర్చుని ఉంటూ సుఖంగా నిద్రపోతూ ఉండేది. ఒకరోజు కుందేలు కాకితో ఇలా అంది, నేను కూడా నీలాగా రోజంతా ఏ పని చేయకుండా కూర్చోగలనా? కాకి అప్పుడు, ఎందుకు కూర్చోలేవు, మంచి కూర్చోవచ్చు అలా అని ఆ కాకి వెళ్లి ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. దాని వెనకే కుందేలు వెళ్లి ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. కొద్దిసేపు అలా ప్రయత్నించి అలసిపోయిన ఆ కుందేలు, ఇంత కష్టపడి ఎక్కడం నా వల్ల కాదు, నేను ఇక్కడే చెట్టు కింద కూర్చుని నిద్రపోతాను ఇలా అనుకుని ఆ కుందేలు అక్కడే కూర్చుని నిద్రపోతూ ఉంది. అక్కడ పక్కనే పొదల్లో ఆకలితో ఉన్న నక్క ఒకటి బయటకు వచ్చింది. ఈ రోజు నా కడుపు నిండబోతుంది. అక్కడే నిద్రపోతున్న కుందేలుని వెంటనే తినేసింది. జరిగినదంతా పైనుంచి కాకి చూస్తూ ఉంది. ఈ కథలో నీతేమిటంటే, ఊరికే కూర్చొని జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు మీరు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉండాలి. అంత ఎత్తుకు మీరు చేరుకోవడానికి చాలా కష్టపడాలి. ఇలాంటి నీతి కథలతో మళ్ళీ మీ ముందుకొస్తాం.